ఇది నాన మరి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది వచ్చింది అని చెప్పి చాలా మంది మరి ఈ దినాన జ్ఞాపకం చేసుకుని చక్కగా అందరూ కోలాహలముగా ఏమేమో చేసుకుంటా ఉంటారు కానీ మన దేశానికి శరీర సంబంధమైన స్వాతంత్రం వచ్చింది కానీ ఆత్మ సంబంధమైన స్వాతంత్రము ఇంకనూ రాలేదు ఎక్కడ చూసినప్పటికి అన్యాయాలు అరాచకాలు మోసాలు లంచగొండితనం రక్తము ఏరులై పారుతా ఉంది మనుషులు మనుషులు చంపుకుంటా ఉన్నారు మనుషులు మానవత్వం అనేది కోల్పోతా ఉన్నారు ఈ ఆత్మ సంబంధమైన స్వతంత్రానికి ఎంత మంది పోరాడినా ఏమి చేసినా కూడా విడుదల అనేది రాదు కానీ వాక్య సంబంధముగా మనము ఆత్మ సంబంధమైన స్వతంత్రము పొందుకోవాలి అంటే మనము మన దేశ ప్రజలు ఆ స్వతంత్రతను వినియోగించుకుని సంపాదించుకుని మరి క్షేమముగా భద్రతగా ఉండాలి అంటే ఏమి చేయాలి అనేది మనము ఈ దినాల ధ్యానం చేయబోతున్నాము హల్లెలూయా హల్లెలూయా చూడండి గలతీ పత్రిక 5:13 సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి అయితే ఒక్క మాట ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనగా ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండుడి 1947 ఆగస్టు 15 రోజున మనకి స్వతంత్రం వచ్చింది అయితే మనము మన దేశాన్ని స్వతంత్ర దేశముగా సంపాదించుకున్నాము కానీ అయితే నిజమైన స్వతంత్రము అనేది ఎప్పుడు వచ్చినట్లు అంటే మరి గాంధీగా చెప్పారు ఒక స్త్రీ మధ్యరాత్రిలో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి ఇంటికి క్షేమకరంగా చేరింది అంటే అప్పుడు నిజమైన స్వతంత్రము మన దేశానికి వచ్చినట్లు అని చెప్పి మరి గాంధీ గారు మాట్లాడి ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా ఈ రోజుల్లో ఒంటరిగా కాదు సొంత తల్లితో వెళ్ళినా సొంత తండ్రితో వెళ్ళినా సొంత భర్తతో వెళ్ళినా కూడా ఇంటికి క్షేమకరముగా వస్తామో లేదో అనేది తెలియని దినాలలో మనము ఉన్నాము అయితే దీనన్నిటి వెనుక కూడా ఎవరి హస్తం ఉందంటే సాతాను యొక్క హస్తము ఉంది మరి దేవుడు స్వతంత్రులుగా చేశాడు ఒకటి మన దేశానికి స్వతంత్రత వచ్చింది అలాగే ఆత్మ సంబంధముగా కూడా దేవుడు అంటున్నాడు సాతాను యొక్క బానిసత్వం నుంచి మిమ్మల్ని నేను విడిపించాను స్వతంత్రులుగా చేశాను అయితే మరలా మీరు దాని యొక్క దాస్యములోనికి వెళ్ళకూడదు హల్లెలూయా దాని యొక్క మాట చెప్పిన మీరు నడవకూడదు దాని క్రియలు చేయకూడదు ఒకవేళ అలా చేస్తే కనుక మనకిచ్చిన స్వతంత్రాన్ని మనమే ఏం చేసుకున్నామండి పోగొట్టుకుని మరలా బంధకాల్లో చిక్కుకున్నాము హల్లెలూయా యేసే పాపం అనే బంధకాల నుంచి శాపం అనే బంధకాల నుంచి చీకటి అనే బంధకాల నుంచి సాతాను యొక్క బంధకాల నుంచి మనల్ని విడిపించాడు ఆ విడిపించిన తర్వాత స్వతంత్రులుగా మారిన తర్వాత మన యేసు యొక్క కట్టడలో యేసు యొక్క అడుగు చడల్లో యేసు చెప్పిన విధానంలో మనం నడుచుకోకపోతే కనుక మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి పాపం అనే దాస్యపు కాడిలోనికి మనము వెళ్ళిపోతా ఉన్నాము చూడండి ఎఫెసీ పత్రిక 2:1 చూద్దాం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను మరి అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిపోయినప్పుడు మనల్ని యేసయ్య ఏం చేశారండి ఆ పాపము నుంచి విమోచించి మనల్ని మరలా బ్రతికించాడు మనుషులు అపరాధము చేసిన తర్వాత పాపము చేసిన తర్వాత దేవునికి దూరం అయిపోయిన తర్వాత యేసయ్య తన కుమారుణ్ణి పంపించి యోహాను సువార్త 3:16 ఉంది దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టినవాడు ఎందు విశ్వాసం ఉంచే ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు
అనుగ్రహించెను. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మరి బ్రిటిష్ వారి పాలనలో ఒక దాసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి గాంధీ గారు ఇంకా అనేక మంది నాయకులు మరి ఎంతో మంది పోరాడి త్యాగము చేశారు. అలాగే సాతాను యొక్క బానిసత్వంలో ఉన్న ప్రజలను విడిపించడానికి యేసయ్య ఏం చేశారని మన కొరకు రక్తము కార్చి ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. మన దేశం ఈ లోక సంబంధమైన స్వతంత్రాన్ని పొందుకుంది, కానీ ఇంకొక ఆత్మ సంబంధమైన స్వతంత్రాన్ని పొందుకోలేదు. ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడబడి ఎవరైతే క్రీస్తును అంగీకరించున్నారో వారు ఎక్కడి నుంచి వచ్చారు, మరి ఎక్కడి నుంచి విడిపించబడతారంటే పాపం అనే దాసత్వము నుండి విడిపించబడి వాళ్ళు ఆత్మ సంబంధమైన స్వతంత్రాన్ని పొందుకుంటున్నారు. గతి పత్రిక 5:1 ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి క్రింద చిక్కుకొనకుడి. మనము దాస్యమని కాడి క్రింద మరలా చిక్కుకొనకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలండి? స్థిరముగా ఉండాలి. మనం స్థిరముగా నిలిపేది ఏది అంటే ప్రార్థన జీవితము కలిగిన వారు, దేవుని స్తుతించే అనుభవం కలిగిన వారు, దేవుని యొక్క వాక్యాన్ని విని చదివి దాని ప్రకారం నడిచిన వారు ఎక్కడ కట్టబడి ఉంటారంటే బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటారు. మనం స్థిరముగా నిలబడాలి అంటే దేవుడిచ్చిన స్వతంత్రంలో మనము మరి స్థిరముగా ఉండాలి అంటే స్వతంత్రతను కాపాడుకోవాలి అంటే మనము ఏం చేయాలండి? వాక్యము, ప్రార్థన, మరి స్తుతి అనే ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు మరలా మనం ఏమండి స్వతంత్రతను కోల్పోకుండా ఉంటాము. హల్లెలూయా హల్లెలూయా. యోహాను సువార్త 8:36 కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులే ఎందురు. కొలసీ పత్రిక 1:14 ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. చూడండి, మనల్ని ఆ కుమారుని ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేసి దూరస్తులుగా ఉన్న మనల్ని ఏం చేశారండి? సమీపస్తులుగా మార్చాడు. సాతాను యొక్క హస్తములో ఉన్న మనల్ని ఆయన సొంత బిడ్డలుగా మనల్ని మార్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా రాయబడినది ఆ కుమారుని ఎందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలిగి ఉన్నది. దేవుడు మనల్ని పాపపు యొక్క దాస్యం నుంచి విడిపించడమే కాదు ప్రతి పాపాన్ని ఏం చేశారండి? క్షమించి మనల్ని సొంత సొత్తుగా సొంత బిడ్డలుగా మనల్ని చేసుకుని ఉన్నాడు. చూడండి, బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డలు తల్లి మాట వినకపోతే గనక, వారు పెట్టిన అడుగు చాడల్లో నడవకపోతే గనక తల్లిదండ్రులు ఏ విధంగా దుఃఖపడతారో అదే విధముగా మనల్ని పుట్టించిన యేసయ్య మనము ఆయన మార్గాన్ని విడిచి ఆయన ఇచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ మరలా పాపం అనే దాస్యపు కాడి క్రిందకి వెళ్ళిపోతే గనక ఎంతో ఆయన దుఃఖపడతా ఉంటారు. చూడండి, తప్పిపోయిన కుమారుడికి ఇంట్లో ఎంతో స్వతంత్రత ఉన్నది. చక్కగా ధనము ఖర్చు పెట్టుకునే విషయంలో ఏంటి, సంతోషించే విషయంలో ఏంటి, విలాసముగా ఉండే విషయంలో ఏంటి, ఎంతో స్వతంత్రాన్ని సంపాదించుకున్నాడు. కానీ చేతులారా స్వతంత్రాన్ని పోగొట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పందులు మేపే యజమాని యొక్క దాసత్వంలోనికి వెళ్ళిపోయాడు. ప్రతి రోజు కూడా ఇక్కడ చికెను మటను ఫిష్ తర్వాత రొయ్యలు ఇంట్లో ఎక్కడ ఏమి తినాలన్నా ఏమి తాగాలన్నా చక్కగా తినేవాడు, త్రాగేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఆకలితో అలమటిస్తూ పందులు తినే పొట్టి కొరకు ఆశ పడే స్థితి వచ్చింది. మన దేశంలో ఉన్న ప్రజలు కానీ లేకపోతే దేవుని నమ్మిన బిడ్డలము కానీ ఏ చేసినా స్వతంత్రాన్ని కాపాడుకోకుండా మనము ఇష్టము వచ్చినట్టు తిరిగితే కనుక తిరిగి మరలా కనీసము ఆ కడుపు నింపుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా ఉంటాము. చాలా మంది చూడండి, చక్కగా దేవుడు ఎంతగానో దీవించి మంచి గృహాన్ని ఇచ్చి మంచి భార్యని ఇచ్చి మంచి బిడ్డల్ని ఇస్తే ఎన్నో అపవిత్రమైన కార్యాలు, దేవునికి అయిష్టమైన కార్యాలు ఎన్నో చేసి తాగి 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 ఇంట్లో సమాధానం లేకుండా నశించిపోతూ ఉన్నారు. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నారు.
కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. తిరిగి మరి విడిపించబడాలి అంటే ఎక్కడికి రావాలి అంటే యేసయ్య దగ్గరకు రావాలి. 2 కొరింథీ పత్రిక 3:17 రాయబడి ఉన్నది, ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. చూడండి, మనము పాపము సాతాను మరి ఆ అంధకార క్రియల నుంచి లోకము నుంచి విడిపించబడాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనము పొందుకోవాలి. ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుందండి, స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న పాప సంబంధమైన కార్యాలన్నిటిని దహించి వేస్తుంది, మనల్ని శుద్ధులుగా చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే గనక ఏదైనా మరలా మన దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మ ద్వారా మనము దానిని జయించి స్వతంత్రులుగా ఉండగలుగుతున్నాము. అంటే మనము కానీ మన ప్రజలు కానీ మరి స్వతంత్రులుగా పాపం అనే దాస్యము నుంచి మరి ఆత్మ సంబంధముగా ఆ స్వతంత్రత కలిగి ఉండాలి అంటే ఈ లోక సంబంధమైన వాటిలో చిక్కుకోకుండా ఉండాలి అంటే మన దేశమును పరిశుద్ధాత్ముడి ఏడుపల చేయాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. యేసయ్య మనల్ని అనేకమైన వాటి నుంచి విడిపించాడు. మరి కీర్తనల గ్రంథము 3:34 కీర్తనల గ్రంథము 34:17 చూసినట్లయితే శ్రమల నుండి ఆయన మనల్ని విడిపించి ఉన్నాడు అనేది అక్కడ వ్రాయబడినది. కీర్తనల గ్రంథము 107:6 చూసినట్లయితే ఆపదలో నుండి యేసయ్య మనల్ని విడిపించి ఉన్నాడు అని వ్రాయబడినది. 2 సమూయేలు గ్రంథము 22:3 చూసినట్లయితే ఆయన బలత్కారము నుండి మనల్ని విడిపించి ఉన్నాడు. బలత్కారుల యొక్క చేతుల నుంచి విడిపించింది దేవుని యొక్క శక్తి. ఎబ్రీ పత్రిక 2:14-15 మనము చూసినట్లయితే సాతాన్ యొక్క దాస్యం నుండి, సాతాన్ యొక్క ఉచ్చు నుంచి, సాతాన్ శక్తి నుంచి విడిపించినట్టు అక్కడ రాయబడినది. ఈ విడుదలను యేసయ్య మనకి ఇచ్చున్నాడు. మనమే కాదు మన దేశ ప్రజలందరూ కూడా విడిపించబడాలి అంటే ఈ దినాన మనం ఏం చేయాలండి, వారు కూడా దేవుని దగ్గరికి రావాలని మనం భారము కలిగి ప్రార్థన చేయాలి. 2 దినవృత్తాంతాలు గ్రంథము 7:14 రాయబడింది, దేశము స్వస్థపరచబడాలి అంటే మనము తగ్గించుకుని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలండి, దేశము స్వస్థపరచబడాలి అంటే ఎవరి చేతిలో ఉంది? నాయకుల చేతిలో ఉందా? పోలీస్ అధికారుల చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉందంటే ప్రార్థించే వారి చేతిలో దేశం యొక్క క్షేమము ఉంది. మన దేశము స్వస్థపరచబడాలి అంటే, మన దేశము దీవించబడాలి అంటే, మన దేశము అభివృద్ధి చెందాలి అనేసంటే మనము తగ్గించుకుని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దీవిస్తాడు, రక్షిస్తాడు. మొదటి తిమోతి పత్రిక 2:1-4 చూసినట్లయితే అక్కడ రాజుల కొరకు, అధికారుల కొరకు మనం అందరము ఏం చేయాలండి, భారము కలిగి విజ్ఞాపన చేయాలని అక్కడ వ్రాయబడినది. కాబట్టి మనమందరము కూడా ఈ దినాన మనము మన దేశం గురించి ప్రార్థన చేయబడుతున్నాం. లోహపత్రిక 13:1-4 మనము చూసినట్లయితే అధికారులకు మనము లోబడి ఉండాలి, వారు పెట్టిన కట్టడల ప్రకారం మనము నడుచుకోవాలి. మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి అనేక చోట్ల ప్రజలు నశించిపోతున్నప్పుడు, దేశం మీదకు ఉగ్రత రాబోతుంది అనేసి అన్నప్పుడు యోన, మరి ఎస్తేరు, మరి యెహోషువ, తర్వాత మోషే, మరి ఏలియా, వీళ్ళందరూ కూడా దానియేలు, యిర్మీయా, వీళ్ళందరూ కూడా విలపించి ప్రార్థన చేసి దేశ ప్రజలను కాపాడుకున్నారు, రక్షించుకున్నారు. కాబట్టి దేశానికి అయితే స్వతంత్రత వచ్చింది, కానీ మన దేశానికి మరి మన దేశంలో ఆత్మ సంబంధమైన స్వతంత్రత లేదు. కాబట్టి ఆత్మ సంబంధమైన స్వతంత్రాన్ని కలిగి పరలోక రాజ్యంలో ప్రతి ఒక్క ఆత్మ చేరాలని మనము ప్రార్థన చేయబోతున్నాం.
మరి